ఎప్పుడు ఓట్లు ఇద్దామా, ఓటమి తర్వాత వారికి ప్రమాదం జరగటం, బయటికి రాకపోవడం, మొదటిసారి మహుబాధకు వస్తే మరి ప్రజలు భ్రమరథం పట్టిన తీరు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్న తీరు, యువకుల కేరింతలు తుల్లింతలు చూస్తే మాకు ఆ నమ్మకం విశ్వాసం కలిగింది. మహుబాద్ మానుకోట కోట మీద గులాబీ జెండా ఈ పార్లమెంట్లో కవిత గారు ఎగరేయబోతున్నారు, దానికి నిదర్శనమే నిన్నటి సభ అని చెప్పి నేను తెలియజేస్తాను. కేసీఆర్ గారు నిన్న 8 గంటలకే సభ ముగించుకోవాల్సిన మరి అల్టిమేటం ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఏదో మరి నక్సలైట్లకో బందిపోట్లకో ఇచ్చినట్టు నోటీస్ ఇవ్వటానికి వెంటబడి మహుబాదులు ఇప్పించారు. కేసీఆర్ గారిని 48 గంటలు ప్రచారం చేయొద్దని నిషేధించింది. నేను ఈ సందర్భంగా ఈసీకి కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ ఇవాళ ఎవరితోని ఎవరు కుమ్ముక్కయినరు, ఎవరు ఎవరికి బీటీంగా పనిచేస్తున్నారో నిన్న కేసీఆర్ గారి సభను ముందుగా ముగించమని, 48 గంటలు నిషేధించమని ఆర్డర్ ఇచ్చిన మరి విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే అర్థమవుతా ఉంది. ఇవాళ కాంగ్రెస్ బీజేపీ కేసీఆర్ గారు ప్రజల్లోకి వచ్చి ఈ రోడ్ షోలు మొదలుపెట్టిన తర్వాత, కార్నర్ మీటింగ్లు మొదలుపెట్టిన తర్వాత కేసీఆర్ గారికి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వారిని 48 గంటల ప్రచారాన్ని నిషేధించింది. నేను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు రాష్ట్రవ్యాప్తంగా పిలుపునిస్తా ఉన్నా, మీ అందరికి కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారు ఒక్కరు 48 గంటలు పని చేయకపోతే కార్యకర్తలందరూ 24 గంటలు పనిచేసి రోజుకున్న 24 గంటలు కేసీఆర్ గారి తరఫున పనిచేసి పార్టీని అభ్యర్థులను గెలిపించడానికి, కేసీఆర్ని తిరిగి నిలబెట్టడానికి మనమందరం కూడా సైనికులుగా పనిచేద్దాం. కేసీఆర్ గారు 48 గంటలు బయటికి రాకపోతే మనమంతా 96 గంటలు ఎక్కువ కష్టపడదాం, ఆ విధంగా పనిచేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మొదటిసారి ముఖ్యమంత్రి అయి ఈ ప్రాంతానికి ఒక ముఖ్యమంత్రి వస్తే గంటన్నర ఎదురు చూస్తే కానీ 10,000 మంది 5,000 మంది జమ కాలేదు. కానీ ఓడిపోయి ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తే ప్రజలు భ్రమరథం పట్టిన తీరు చూస్తూ ఉంటే కేసీఆర్ గారిని ఏ విధంగా ఓన్ చేసుకుంటున్నారు, ఏ విధంగా వారు మళ్ళీ తిరిగి కావాలి, రాజకీయంగా మా ప్రజల ఆకాంక్ష తీర్చినవాడు, ప్రజల అవసరాలు చూసినవాడు, ప్రజలు సంతోషంగా ఉండాలని అన్ని వర్గాలకు మేలు చేసిన కేసీఆర్ గారు రావాలని ఎంత గొప్పగా ఎదురు చూసిందనే దానికి మహుబాద్ సభ ఒక నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిన్నటి షోలో ఏదైతే నేను అనుకుంటే ఇప్పటి వరకు ఇన్నేళ్ల చరిత్రలో కూడా ఏ పార్టీలు మీటింగ్ పెట్టినా నిన్న కేసీఆర్ గారి రోడ్ షో అయితే మానుకోట్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున నా తరఫున నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ఏదైతే ప్రజలు ఉన్నారో, ప్రత్యేకంగా ఎక్కువ సంఖ్యలో 90% మంది యువత అందరూ పాల్గొన్నారో, అటువంటి ర్యాలీ నిజంగా నా భూతో నా భవిష్యత్ కావచ్చు, ఇక ఇటువంటి ర్యాలీ ఏమైనా చేయగలుగుతారో లేదు, అది కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం. దాంతో నేను మనస్ఫూర్తిగా మన డోర్నాకల్ నియోజక నుంచి వచ్చారు, మానుకోట నియోజక నుంచి వచ్చిండ్రు, నర్సంపేట నుంచి వచ్చిండ్రు, ఈ ఇల్లందు అయితే ఇల్లందు టౌన్ నుంచి మన అనంతారం వరకు కూడా అయితే బయ్యారం వరకు వాళ్ళు రాలే, ఇల్లందు కాన్స్టెన్స్ వాళ్ళు ఎవరు చేరుకోలేకపోయారు, ఎక్కడ దగ్గర వాళ్ళు ఆ గ్రామాల దగ్గర ఆగిపోవడం, వాళ్ళు ఇటు ఈ మీటింగ్కి హాజరు కావసం కేసీఆర్ గారు చూసినాక అక్కడక్కడ ఈ ఎండకాయ కావచ్చు అక్కడ ఆగిపోయినప్పటికీ ఇక్కడ ఇంత పెద్ద మొత్తం అంటే సందు లేకుండా అసలు చూస్తే ఆశ్చర్యపడేంత విధంగా కూడా జనాలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఒక ఆడబిడ్డను ఆదరించడానికి ఈ పెద్ద సంఖ్యలో వచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి వాళ్ళకి అందరికీ పాదాభివందనం తెలియపరుస్తా ఉన్నాం. మీ అందరి తరఫున నిన్నటి సభతో చాలామంది కూడా ఇతర పార్టీ వాళ్ళు కూడా చాలామంది ఫోన్ చేసి నిన్నటి సభ ఏదైతే కేసీఆర్ గారు ర్యాలీ ఉందో దీంతోనే మీ గెలుపు నిర్ణయమైంది అని చెప్పేసి అందరు చెప్తూ ఉంటే నిజంగా చాలా సంతోషం ఉంది. కానీ మేము దాంతోనే ఏం ఇది కావట్లేము, దాన్ని ఒక ఆత్మస్థైర్యాన్ని పెట్టుకుంటూ ఇంకా ముందుకెళ్తాం. 10 రోజుల్లో కార్యకర్తలు ఇంకా కేసీఆర్ గారు రాకతోటి ఇంకా ఉత్సాహం పెరిగింది. నిన్న మీరు చూశారు కేసీఆర్ గారు మాట్లాడుతూ పలుమార్లు కొద్దిగా మాట్లాడకండి అంటే మీకు స్పష్టంగా వినపడదు, మైక్స్ క్లియర్ వినపడని చెప్పి పలుమార్లు వారు చెప్పినా కూడా ఎవ్వరు కూడా ఆగకుండా వాళ్ళ ఉత్సాహాన్ని వాళ్ళ ఉత్తేజాన్ని క్లియర్ కట్గా అంటే చూపించారు. మనస్ఫూర్తిగా నిన్న ఈసీ ఏదైతే వాళ్ళు బడేబాయ్ చోటేబాయ్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చోటేబాయ్ బీజేపీ బడేబాయ్ ఇద్దరు కూడా కుమ్మక్కై వాళ్ళు కక్షపూరితంగా కేసీఆర్ గారు ఏదైతే రోడ్ షో మొదలుకున్నారో ఆ రోడ్ షో నుంచి ప్రతిరోజు ప్రతి రోడ్ షోకి కూడా
దినదినంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి రెట్టింపు ఉత్సాహం వస్తూ ఉంది. అది చూసి వాళ్ళ కళ్ళు మంటతోటే వాళ్ళు ఇవాళ రెండు మూక ముడిగా నిన్న బీఆర్ఎస్ పార్టీ మహోబాల్ జరిగే సభకు కరెక్టు ఇంకా నాకు తెలిసి 9:30 వరకు కావాల్సింది. కానీ ఈసీ వల్ల సార్ కొంచెం ముందు రావడం, అయినప్పటికీ కూడా ప్రజలు ఇంత ఎండలో కూడా వెయిట్ చేసి వారి సభ కోసం అంటే ర్యాలీ కోసం వెయిట్ చేసి ఉన్నారంటే కేసీఆర్ గారి క్రేజ్ ఎక్కడ తగ్గలేదు. ఎటువంటి ఈసీలు వచ్చినా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా ఇంకా నిన్న ఈసీ అనౌన్స్మెంట్ అయినాక నేను అనుకుంటే ప్రజలు చర్చ పెరిగింది. కావాలని కేసీఆర్ గారి మీద ప్రజల్లో చాలా పాజిటివ్ వస్తూ ఉంది, అభిమానం పెరుగుతూ ఉంది వారు అని చెప్పి అందరూ చర్చ పొందుకుంటున్నారు. గమనించే వాళ్ళు ఒక అడ్డుకట్ట వేయాలనుకుంటున్నారు, కానీ ప్రజల మనసులో ఒక అడ్డుకట్ట వేయలేరు మీరు, ప్రజలకు అడ్డుకట్ట వేయలేరు మీరు. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో కూడా కార్యకర్తలు ప్రజల కూడా ఉంటారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ